టుమారో ఎపిసోడ్ 9 కథలోకి వెళ్తే పాక్జుంకిల్ వచ్చి గౌరియన్ని అడుగుతాడు, నా కళలో నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు అని. అంటే నాకు తెలీదు అని చెప్పి గౌరియన్ అంటుంది. ఇలా అన్న తర్వాత మరోవైపు చేజుయన్ వాళ్ళ అమ్మ మరియు తన చెల్లెలు ఇద్దరూ తనని లేపి గొడవ పడుతున్నట్టు చేజుయన్కి కళ వస్తుంది. అయితే నేను బయటికి వచ్చేసానా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ అమ్మని కిస్ చేసుకుందామని అనుకుంటే కానీ అక్కడ ఉంది మాత్రం లిమ్ రింగ్యు. అయితే తనని చూసిన వెంటనే తను షాక్ అవుతాడు. అయితే తర్వాత వెంటనే చోజుయన్ వెళ్ళి వాళ్ళ అమ్మని కలవాలి అని అనుకుంటాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఇల్లు క్లోజ్ చేసుంటుంది, వాళ్ళ హోటల్ కూడా. అక్కడి నుంచి వాళ్ళ చెల్లెలి వస్తుంది. వచ్చిన తర్వాత మీ దగ్గర నేను తిందాం అనుకుంటున్నాను హోటల్లో, అంటే సారీ ఇప్పుడు మా అన్నయ్యకి బాగాలేదు అందుకే మా అమ్మ తనని చూసుకుంటుంది అని చెప్తుంది. చెప్పిన తర్వాత వెంటనే చోజుయన్ వెళ్ళి వాళ్ళ అమ్మని కలవాలి అని అనుకుంటాడు. బయట వాళ్ళ అమ్మని చూడడం వెంటనే తను చాలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోతాడు చోజుయన్. అయితే తను మళ్ళీ తిరిగి వాళ్ళ ఆఫీస్కి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ గౌరియన్ మరియు లిమ్రింగు తనని చూస్తారు. చూసిన తర్వాత అదే టైంలో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే కింగ్ కాంగ్ అనే ఒక జంతువు చనిపోతుంది అని చెప్పి. అయితే కింగ్ కాంగ్ అనేది ఒక కుక్క పేరు. అయితే ఆ కుక్కని కాపాడడానికి చోజుయన్ వాళ్ళ చెల్లెలు ఆ కుక్కని రక్షించుతుంది. రక్షించిన తర్వాత నేను క్షమించండి నన్ను, అంటే నువ్వు నీ గురించి కూడా చూసుకోవాలి కదా, లేదంటే నీకు యాక్సిడెంట్ అయ్యేది అని చెప్పి చోజుయన్ తిడతాడు. ఎందుకు అంటే వాళ్ళ అన్నయ్య కాబట్టి. తర్వాత కింగ్ కాంగ్ యొక్క మెమొరీస్ని చూడాలి అని అనుకుంటారు. అలాగే టోటల్గా ప్రతి ఒక్క పెట్ క్లినిక్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇలా ప్లేట్ క్లినిక్స్ అన్నీ వెతికిన తర్వాత కూడా వాళ్ళకు అసలు ఓనర్ ఎవరో తెలియదు. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా అక్కడ రిజిస్టర్ అయి ఉండదు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు కిమ్ కాంగ్ ఇక్కడ నేబర్హుడ్కి చెందింది కాదు అని చెప్పి. అయితే కిమ్ కాంగ్ యొక్క మెమొరీస్ని అయితే చోజియన్ చూస్తూ ఉంటాడు. ఇలా చూస్తూ ఉంటే తన ఓనర్ తనని చాలా ప్రేమించేవాడు అని చెప్పి అయితే అనుకుంటాడు. ఇలా అనుకున్న తర్వాత కొన్ని సమస్యలు అవుతాయి. కిమ్ కాంగ్ యొక్క ఓనర్ చాలా పెద్దవాడు అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఒకరోజు కిమ్ కాంగ్ మరియు వాళ్ళ అమ్మ మాట్లాడుకునేది, అలాగే తనని కిమ్ కాంగ్ని హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు ఇవన్నీ వింటారు. ఇలా వెళ్ళిన తర్వాత అప్పుడు తనకి అర్థమవుతుంది. వెంటనే చోజుయన్ ఫోన్ చేసి గౌరియన్ని మరియు లిమ్రంగ్ని ఇద్దరిని రమ్మని అంటాడు. ఇలా రమ్మని అన్న తర్వాత మరోవైపు ఒక ప్లేస్లో కిమ్ కాంగ్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు చా. అయితే చాకి ప్రతి ఒక్కరు అడుగుతారు ఏమైంది అంటే తన కుక్క తప్పిపోయింది కదా అప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు అని అంటారు. అయితే చా ప్రతి ఒక్క దగ్గర పోస్టర్ అందించుకుంటూ ఉంటాడు. అయితే ఇంకా దొరకట్లేదు కిమ్ కాంగ్ అని చెప్పి తను చాలా డిప్రెస్ అయిపోతాడు చా. ఇలా డిప్రెస్ అయిపోయిన తర్వాత కిమ్ కాంగ్ గురించి ఒక కాల్ వస్తుంది గౌరియన్ దగ్గర నుంచి, లిమ్రింగో దగ్గర నుంచి. ఎక్కడుంది నా కుక్క అంటే కింగ్ కాంగ్ అని చెప్పి అడుగుతాడు. ఇలా అడిగిన తర్వాత నీకు తెలుసా నీ కుక్క ఎందుకు విడిపోయిందో నీ దగ్గర నుంచి అని. అంటే నాకు తెలీదు, తను చనిపోబోయింది తెలుసా, తనని ఒకరు కాపాడారు, కాపాడకపోతే తను నిజంగానే చనిపోయేవాడు అని చెప్పి కిమ్ కాంగ్ గురించి చెప్తుంది గౌరియన్. ఇలా చెప్పిన తర్వాత నాకు తెలీదు, ఒకరోజు నేను మార్నింగ్ లేచి చూశాను, అప్పటి వరకు కుక్క లేదు, మొత్తానికి కిమ్ కాంగ్ ఎక్కడుందో కూడా తెలీదు అని చెప్పి తన కథని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఒక్కసారి చూడాలనుకుంటున్నాను అని చెప్పి చాని అడుగుతాడు. అయితే చా ఒప్పుకుంటుంది. చివరికి కొరియన్ మరియు లిమ్రింగ్యు మరియు చోజుయన్ అందరూ కలిసి కిమ్ కాంగ్ని ఒప్పిస్తారు. అయితే ఒప్పించిన తర్వాత కిమ్ కాంగ్కి టైం అయిపోతుంది, అంటే తను చనిపోయే టైం అవుతుంది. తనని తీసుకెళ్లడానికి ఒక గ్రిమ్ రీపర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ గ్రిమ్ రీపర్ని లిమ్రింగ్యు మరియు చోజుయన్ ఇద్దరు ఆపుతారు. ఆపిన తర్వాత నేను ఒక వాక్కి తీసుకెళ్ళొచ్చా కిమ్ కాంగ్ని అని అంటే సరే అని చెప్పి వాక్కి తీసుకొని వెళ్తాడు. వాక్కి తీసుకొని వెళ్ళినాక వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగారో అలాగే తనని బ్యూటిఫుల్ మెమొరీస్ అన్నీ కిమ్ కాంగ్కి మరియు చాకున్న బ్యూటిఫుల్ మెమొరీస్ అన్నింటినీ రిమైజ్ చేసుకుంటూ ఉంటారు. అలా ఉన్న తర్వాత అక్కడ కింగ్ కాంగ్ చనిపోతుంది. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు గ్రిమ్ రీపర్ దగ్గర జాగ్రత్త అని చెప్పి చోజుయన్ మరియు మిగిలిన వాళ్ళందరూ చెప్తారు. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే తన డాగ్తో తను చాలా హ్యాపీగా లాస్ట్ మినిట్స్ అయినా స్పెండ్ చేసేయగలిగాడు అని చెప్పి. మరోవైపు చోజుయన్ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి ఏమైంది మీ అన్నయ్య బాగున్నాడా అంటే పర్లేదు
మా అమ్మ కొంచెం కష్టపడుతుంది అని అంటే వాళ్ళ అమ్మని ఒక్కసారి హక్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మకి లోపల ఏమో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. అయితే జేడ్ ఎంప్రెస్ దగ్గరికి నేను ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి అని చెప్పి బాధపడుకుంటూ ఉంటాడు. మరోవైపు లింబ్రుంగ్యు ఒక అమ్మాయిని, ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చూసి చాలా ఏడుపు వస్తూ ఉంటుంది తనకి. అయితే గతంలో తనలాగే ఉన్న ఇంకొక వ్యక్తిని మనకు చూపిస్తారు. అయితే లింబ్రుంగ్యుకి మరియు ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం ఉందో మనకి ఇంకా తెలియదు. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఏంటో కూడా తెలియదు. మరోవైపు కొరియన్ దగ్గరికి వచ్చి పాక్ జుంగిల్ ఒక మాట అడిగి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయి కింగ్ కాంగ్ ఇద్దరు ఒకటి అవుతారు. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.